పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి యేసయ్య మాట పరలోకానికి బాట అనేటువంటి కార్యక్రమం వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు కలుగునుగాక. క్రీస్తునందు దేవుని ప్రజలారా, ఈ కడవరి దినాల్లో అంత్య దినాల్లో నీవు నేను మనమందరము కూడా బహుమెలకు కలిగి దేవుని దగ్గర కనిపెడుతూ ఆయన రాకడకు సిద్ధపరచబడితే మంచిదని దైవవాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శుభ సందర్భంలో ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో నుండి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనము నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడ నేనే, నీతి అనే నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట, నా సేవకుడవైన ఇశ్రాయేలు అని పిలిచి ఇశ్రాయేలు యొక్క జనాంగం అంతటిని పిలుస్తున్నాడు. యాకోబు యొక్క వంశస్థులందరిని కూడా పిలుస్తున్నాడు. పిలిచి వాళ్ళు ఏమంటాడంటే, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పిలుస్తున్నాడు. ఆ తర్వాత బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనలను పిలుచుకొనిన వాడా అని పిలుస్తున్నాడు. అని పిలుపు చూడు ఎట్లుంది, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా సేవకుడైన ఇశ్రాయేలు నా అట్లా అట్లా పిలుస్తూ వస్తున్నాడు. ఎంత అద్భుతమైన సంగతులు, ఎంత ఆశ్చర్య సంగతులు. అంటే దేవుడు ప్రజల పట్ల చాలా మక్కువ కలిగిన వాడై ఉన్నాడండి. దేవుడు ప్రజల పట్ల చాలా ప్రేమ కలిగిన వాడై ఉన్నాడని దైవవాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను. కనుక మనం ఏం చేద్దామంటే, దేవుని యొక్క వాక్యానికి మన జీవితాలలో చోటు ఇద్దాం. దేవుని యొక్క వాక్యానికి మన బ్రతుకులో ప్రాధాన్యతను కలగ చేద్దామని దైవవాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను. ఇందులో నేను ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆ 10వ వచనం కొంచెం కింది భాగం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను చెప్తున్నాడు. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఈ మాట దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఏం పడవద్దంట, దిగులు పడొద్దంట. దిగులు పడొద్దు అంటే దేవుని ప్రజలు దిగులు పడొద్దు. ఈ దినాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనము ఊహించని రీతిలో మన మీదికి సమస్యలు వస్తున్నాయి. మనం ఊహించని రీతిలో మన మీదికి శోధనలు వస్తున్నాయి. మనం ఊహించని రీతిలో మన మీదికి నిందలు వస్తున్నాయి. మనం ఊహించని రీతిలో మన మీదికి ఇబ్బందులు వస్తున్నాయి. చాలా పరిస్థితులు దిగులు పడే పరిస్థితులు, క్రొత్త క్రొత్త వ్యాధులు దిగులు పడే పరిస్థితులు. ఇప్పుడు దాకా మనని ప్రేమిస్తున్నారులే వీరు అనుకుంటున్నా, ఉన్నట్టుగుండి వారు మనల్ని ద్వేషిస్తున్నారు, దిగులు పడుతున్నాం. ఇప్పుడు దాకా ఆర్థికమైన సమస్యలు, ఆర్థికమైన శోధనలు, ఆర్థికమైన ఇబ్బందులు అన్నీ కూడా బాగానే ఉన్నాయి అనుకుంటున్నాం, ఉన్నట్టుగుండి భయంకరమైన నష్టాలు
దిగులు పడుతున్నా. అలాగనే ఇప్పటిదాకా మనకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారులే, పలానాల దగ్గరికి వెళ్ళొచ్చిన సమయం వచ్చినప్పుడు అనుకుంటే మనం వెళ్ళంగానే వారు చేతులు ఎత్తేస్తున్నారు, దిగులు పడతా ఉన్నా. దిగులు పడుట ఈ శ్రేష్టమైన అమూల్యమైన ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులలో దేవుని యొక్క వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. నీవు కానీ నేను కానీ దిగులు పడొద్దు. ఎందుకంటే దేవుడే మనకు వాగ్దానం ఇస్తున్నాడు, దేవుడే మనకు అభయం ఇస్తున్నాడు, దేవుడే మనకు మాట ఇస్తున్నాడు. ఏమంటున్నాడు, నీవు దిగులు పడద్దు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను ఉపేక్షించగా ఏర్పరచుకుంటేనే నువ్వు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమై ఉన్నావు. కనుక నీవు దిగులు పడకూడదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకే మనము దిగులు పడొద్దు. ఎందుకంటే మనల్ని బలపరిచేవాడున్నాడు, మనకు బలమునిచ్చేవాడున్నాడు, మనకు బలమును అనుగ్రహించే దేవుడున్నాడు, మనలను బలపరిచే దేవుడున్నాడు, మనకు బలమునిచ్చే తండ్రి ఉన్నాడు. కనుక దిగులు పడద్దు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం లో ఒక మంచి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మీరు మొదటి నుంచి తర్వాత చదువుకుని ఇప్పుడు 9వ వచనం మాత్రం చదువుదాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడేకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నిబ్బరము కలిగి ఉండుము, ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము. ఏం పడద్దంట? దిగులు పడద్దంట. అంటే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, నిబ్బరము కలిగి ఉండు, ధైర్యముగా ఉండు, ఆ తర్వాత దిగులు పడకుము అని చెప్తున్నాడు. ఆ ప్రేమైన దేవుని ప్రజలారా, నీవు నేను మనమందరము కూడా దిగులు పడకుండగా దేవుని వైపు చూస్తూ, దేవుని కొరకు పనిచేస్తూ, దేవుని కొరకు ప్రయాసపడుతూ ఆయన ఎదుట మనం కనబడితే దేవుడు ఎప్పటికప్పుడు మనలను బలపరుస్తాడు, ఎప్పటికప్పుడు మనకు బలమునిస్తాడని దైవ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఈ శ్రేష్టమైన అమూల్యమైన ఆశ్చర్యమైనటువంటి సమయంలో కనుక దిగులు పడకుండగా మనము దేవుని కొరకు దేవుని సన్నిధిలో నిలబడవలసిన వారమై ఉన్నామని దైవ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఈ దినాల్లో చాలామంది చాలా పరిస్థితుల్లో ఆర్థికంగా చిన్న ఇబ్బంది వస్తే దిగులు పడతారు, ఎదుగు చేయికి చిన్న నొప్పి వస్తే దిగులు పడతారు, కడుపులో చిన్న వేదన వస్తే దిగులు పడతారు, ఇంకా ఏమేమో చేస్తూ ఉంటారు. కనుక నీవు నేను మనమందరము ఒక్కసారి గమనించవలసిన సంగతి ఏంటంటే, దిగులు పడకుండగా ప్రభు కొరకు నిలబడదాం, దిగులు పడకుండగా ప్రభు కొరకు కొనసాగుదాం. చూడండి, ద్యుతిపదేశ కాండం 31వ అధ్యాయంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద్యుతిపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనం భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి, భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి. ఇక్కడ దైవజనుడైన మోషే ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ దైవజనుడైన మోషే యెహోషువతో మాట్లాడుతున్నాడు. భయపడద్దండి, మీరు స్వాధీనము చేసుకుని పోతున్న దేశము చూస్తే, ఆ దేశ ప్రజలను చూస్తే, ఆ దేశ యొక్క ప్రజల యొక్క బలాన్ని చూస్తే, వారి యొక్క ఆయుధములను చూస్తే, వారి యొక్క స్థితిగతులను చూస్తే, మీరెవరు కూడా భయపడకండి,
దిగులు పడకండి అని చెప్తున్నాడు. అంటే ఈ దినాలలో అనేక రకాలుగా ప్రజలను భయభ్రాంతులు చేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి, భయభ్రాంతులు చేసే స్థితిగతులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మనము దిగులు పడకుండా ఉండాలి. కారణం ఏంటంటే దేవుడు మనకున్నాడు, కారణం ఏంటంటే దేవుని వాగ్దానం మనకున్నది, కారణం ఏంటంటే దేవుని సహాయం మనకున్నది, కారణం ఏంటంటే మనము దేవుని సొత్తైన ప్రజలము. అందుకే ఆయన అంటాడు కదా, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అని మాట్లాడుతున్నాడు. ఏంటండి, దిగులు పడకము నేను నిన్ను, నేను మిమ్మలను బలపరుతును అని మాట్లాడుతున్నాడు. కనుక దిగులు పడకుండగా ప్రభు కొరకు మనం ఈ లోకములో కొనసాగాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. గమనించాలి, ఆయన ఎందుకు మనము దిగులు పడొద్దని చెప్తుందంటే మనను బలపరచేవాడు ఉన్నాడు కాబట్టి. ఏంటండి, మనను బలపరచేవాడు ఉన్నాడు కాబట్టి. ఒక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూద్దాం ఒకసారి. 29వ కీర్తన గ్రంథం 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. 29వ కీర్తన 11వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ ఒక మాట గమనించాలి, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. అంటే దేవుడు మనను బలపరిచే దేవుడు, మనకు బలమునిచ్చే దేవుడు. అందుకొరకే పరిశుద్ధ గ్రంథములో అక్కడక్కడక్కడక్కడ ఆయన పేరు బలవంతుడైన దేవుడు, బలమునిచ్చే దేవుడు, బలాఢ్యుడైనటువంటి దేవుడు అనే మాట మనకు అక్కడక్కడ బైబిల్లో కనబడతా ఉంది. అందుకే యెషయా గ్రంథంలో ఆయన అంటాడు కదా, నీవు దిగులు పడద్దు, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నాయా అయినప్పటికీ దిగులు పడద్దు, శరీరకంగా బలహీనతలు వచ్చి నిన్ను ఆవరిస్తున్నాయా అయినప్పటికీ నువ్వు దిగులు పడద్దు, నిన్ను ప్రేమించేవారే నిన్ను ద్వేషించడం ప్రారంభించినారా అయినప్పటికీ నువ్వు దిగులు పడద్దు, ఇప్పుడు దాకా నీకు సహాయం చేస్తారనుకున్నవారు ఇదిగో మా వలన కాదని నిన్ను దూరపరుచుకుంటున్నారా అయినప్పటికీ దిగులు పడద్దు. ఎందుకంటే నేను నిన్ను బలపరుచుదును అని చెప్తున్నాడు. ఎట్లా బలపరుస్తాడంటే ఇక్కడ వ్రాయబడిన మాట, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించు. అంటే దేవుడే తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. అందుకేనండి యెషయా గ్రంథం 9:6 వచనములో ఆ మాటలు మనకు కనబడతాయి, బలవంతుడైన దేవుడు అనే మాట మనకు కనబడుతుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్తడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అనే మాట మనకు కనబడుతుంది. అంటే మన దేవుడు ఏమైనా చెప్పండి, బలవంతుడు. ఆయన బలము గలవాడు గనక, ఆయన బల పరాక్రమము గలవాడు గనక, ఆయన బలాఢ్యుడైన దేవుడు గనక, బలమునకు మూలమయ్యున్న దేవుడు గనక ఆయన మనలను బలపరుస్తాడు. ఏంటండి, ఆయన మనలను బలపరుస్తాడు. కనుక మనం ఏం కాకూడదు, దిగులు పడకూడదు, దిగులు చెందకూడదు. దిగులు పడుతూ, కలవరపడుతూ, దిగులు పడుతూ మనను మనము బలహీనులుగా చేసుకోకూడదని దైవవాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగని మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, తిమోతికి రాసిన 2:2:1 నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కొమ్ము. ఆ మాటను గమనించాలి, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కొమ్ము. దేని చేత? కృపచేత. కృప దేవుని యొక్క వాక్యములో దేవుడు కృపగలవాడని, ఆయన కృప నిరంతరముండునని, ఆయన కృపాసత్య సంపూర్ణుడని, ఆయన కృప చూపించే దేవుడని మనకు అక్కడక్కడ బైబుల్లో కనబడతా ఉంటుంది. అంటే మన దేవుడు కృప సమృద్ధి గల దేవుడు, మన దేవుడు కృప చూపించడానికి సిద్ధమైన
మనస్సు గల దేవుడు. కనుక ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. ఏం ఆలోచన చేద్దాం? అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరితో? తిమోతితో మాట్లాడుతున్నాడు. ఏమని? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. బహుశా అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిని తనకు అసిస్టెంట్ పాస్టర్గా లేక శిష్యుడిగా ఆత్మీయ కుమారుడిగా ఉన్నాడు కనుక అక్కడక్కడ పంపిస్తా వస్తున్నాడు. అక్కడక్కడగా ఇదిగో సేవ కొరకై ఆయా సంఘాలలో ఇదిగో దర్శించడం కొరకై ఆయా సందర్భాలలో ప్రజలను సంఘాలను కుటుంబాలను దర్శించడం కొరకై తిమోతిని పంపిస్తున్నాడు. అలాగే తిమోతి సేవలోకి వెళ్తున్నాడు. కొన్ని సందర్భాల్లో తిమోతికి వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. తిమోతికి అనేక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, శోధనకరమైన పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. బహుశా తిమోతి ఆ సమయంలో దిగులు పడుతున్నాడేమో, దిగులు చెందుతున్నాడేమో, దిగులు చెందుతూ ఒకవేళ ఎలాగబ్బా అని చెప్పేసి చింత చేస్తున్నాడేమో. అందుకే పౌలు అంటాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. ఒకటి, మన దేవుడు బలవంతుడు గనక మన దేవుడే మనకు బలమును అనుగ్రహిస్తాడు. 29వ కీర్తన 11వ వచనం. రెండవది ఏంటంటే, మన దేవుడు కృపగలవాడు గనక తన కృప మనకు అనుగ్రహిస్తాడు, ఆ కృపనే మనలను బలపరుస్తాది. చెప్పండి, కృపయే మనలను బలపరుస్తాది. కనుక నీవు నేను మనమందరము కూడా ఆయన కృపను బట్టి దిగులు పడకుండగా, ఆయన కృప వైపు చూస్తూ దిగులు చెందకుండగా, దేవుని కృప నాకున్నది, దేవుని కృప మాకున్నది, దేవుని కృపలో మేము నిలబడి ఉన్నాము, దేవుని కృప చేతనే మేము కొనసాగుతున్నాం అని గమనించి గ్రహించి దిగులు పడకుండగా ప్రభు కొరకు నిలబడి, దిగులు పడకుండగా మన దేవుని ఎదుట కనబడదాం, దిగులు పడకుండగా మన ముందుంచబడిన పరుగు పందెములు మనము పరిగెత్తుతా ఉందాం. చూడండి ఒకసారి 94వ కీర్తన 18వ వచనం కూడా ఒక మాట చదువుకుందాం మనం. 94వ కీర్తన 18వ వచనం, నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా కాలు జారెను అని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది, నీ కృప నన్ను బలపరచుచున్నది. కనుక దిగులు ఎందుకండి? మనం ఆత్మీయ యాత్రలో ఉన్నాం, మన విశ్వాసపు యాత్రలో ఉన్నాం. అసలు యాత్ర అనగానే ప్రయాసం, యాత్ర అనగానే కష్టం, యాత్ర అనగానే భారం, యాత్ర అనగానే ఒక రకమైనటువంటి పరిస్థితి. కనుక మనకు అన్ని విషయాలు నెమ్మది దొరుకుతుంది, అన్ని విషయాలు విశ్రాంతి దొరుకుతుంది, అన్ని విషయాలలో ఆదరణ, అన్ని విషయాలలో ఇంకా ఫలానా, అన్ని విషయాల్లో సౌఖ్యము, అన్ని విషయాల్లో అనుకూలత దొరుకుతుంది అనడానికి వీల్లేదండి. ఎందుకంటే మనం యాత్రలో ఉన్నాం. ఇది అరణ్య యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, ఇది విశ్వాసపు యాత్ర, ఇది ఆనంద యాత్ర, ఇది పరలోకపు యాత్ర. ఈ యాత్రలో మనము దిగులు పడకుండగా మన ముందుంచబడిన పరుగు పందెములు మనము ఓపికతో పరిగెత్తాలి. ఎందుకంటే ఆయన కృప దినదినము కూడా మనల్ని బలపరుస్తుంది, ఆయన కృప క్షణము కూడా మనల్ని బలపరుస్తుంది, ఆయన కృప ప్రతి పరిస్థితుల్లో ప్రతి సందర్భంలో కూడా మనలను బలపరుస్తుంది. అందుకే యెషయా గ్రంథములో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఏర్పరచుకొను నా సేవకుడవైన ఇశ్రాయేలు అంటున్నాడు, నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా అంటున్నాడు, బూదిగంతముల వరకు నేను పట్టుకొని దాని కొనలను పిలుచుకొనిన వాడా అంటున్నాడు. అని ఏమంటాడంటే, నువ్వు దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని జనాంగమా, ఏ విషయంలో నువ్వు దిగులు పడుతున్నావు, ఏ సందర్భంలో నువ్వు దిగులు పడుతున్నావు, ఏ పరిస్థితులలో నీవు దిగులు పడుతున్నావు,
ఒక్కసారి ఆలోచించుదాం, ఒక్కసారి గమనించుదాం, ఒక్కసారి వివేచించుదామని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక మనము దిగులు పడకుండగా ఆయన ఎదుట కనబడితే ఆయన కృప 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 ఎప్పటికప్పుడు మనలను బలపరుస్తుంది. ఆయన కృపచేత మనము బలవంతులముగా అవుతామని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఒక్కసారి ఆలోచన చేసుకుందాం, ఒక్కసారి గమనించుదాం, ఒక్కసారి వివేచించుదామని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. చూద్దాం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథములో ఒక మాట నేను మీకు జ్ఞాపకము చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయములో ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 14వచనం. అతడు లేహికి వచ్చి వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలనాయెను, సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయెను. ఇక్కడ గమనించాలి, ఇక్కడ సంసోన్ అనేటువంటి ఒక ఇస్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతి ఉన్నాడు. ఈ న్యాయాధిపతి సంసోను దేవునికి ప్రతిష్ట చేయబడినవాడు, దేవునికి నాజీరు చేయబడినవాడు, దేవుని చేత ఒక ప్రత్యేకమైన పుట్టుకలో పుట్టించబడి ప్రత్యేకించబడినటువంటి అనుభవంలో కొనసాగుతున్నటువంటి వాడు. ఒకనొక సందర్భంలో అతని చేతులకు త్రాళ్లను కట్టేసి అతనిని తీసుకొచ్చి ఫిలిస్తీన్ల ఎదుట ఇస్రాయేల్ ప్రజలు పెడుతున్నారు. దానికి ఒక కారణం ఉందండి. ఆ తర్వాత ఫిలిస్తీన్లు ఏమనుకుంటున్నారంటే, సంసోను చేతులు తాళ్ళ చేత కట్టబడి అనగా బంధించబడి ఇక మాకు అప్పగించబడ్డాడు. కనుక ఈరోజు మేము సంసోనును హతము చేస్తాం, ఈరోజు మేము సంసోనును ఇదిగో ముక్కలు ముక్కలుగా నరికి వేస్తాం, ఈరోజు సంసోనును మా దేవతకు లేకుంటే ఇదిగో మేము బలి అర్పిస్తాం అన్నట్టుగా ఫిలిస్తీన్లు ఆనందముతో కేకలేస్తున్నారు. ఇంకా ఎట్లెట్లనో వాళ్ళ పరిస్థితులను బట్టి గంతులేస్తున్నారు, సంబరపడుతున్నారు, సంకలు కొట్టుకుంటున్నారు. శత్రువైన సంసోను మాకు దొరికినాడు, మా విరోధైన సంసోను మాకు దొరికినాడు, ఇదిగో ఇన్ని దినాలు మమ్మలను మా దేశాన్ని మా ప్రాంతాన్ని ఇబ్బందులు పెట్టి ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి సంసోను ఈ రోజున మాకు దొరికినాడు. కనుక ఇక సంసోనిని మేము ఈచిగా చంపేయచ్చు, సంహరించవచ్చు, నాశనం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంబరపడతా ఉన్నారు. గమనించాలి దేవుని యొక్క వాక్యం. అలాగే సంబరపడతా ఉండగా, అలా కొనసాగుతుండగా 14వ వచనం జాగ్రత్తగా విందాం. అతడు లేహీకి వచ్చి వరకు ఫిలిస్తీన్లు అతని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున, యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ బలం, దేవుని యొక్క ఆత్మ అభిషేకముతో కూడిన బలం సంసోను మీదకి వచ్చిందో, అతని చేతి కట్టబడిన త్రాళ్ళు అగ్నికి కాల్చబడిన జనపనార వలె కాలిపోయినాయి, విడిపోయినాయి, కాల్చబడి తెగిపోయినాయి. ఆ తర్వాత అతడు అటు ఇటు చూస్తే అక్కడ ఒక గాడిద, చచ్చిపోయిన గాడిద యొక్క దవడ ఎముక దొరికింది. ఆ ఎముకను తీసుకొని 1,000 మంది ఫిలిస్తీన్లను, ఆయుధములు కలిగిన వారిని, యుద్ధములు ఆరితేరిన వారిని, ఇంకా నానా రకాలుగా అనుభవం కలిగిన వారిని చంపేసినాడు, లేకుంటే హతము చేసినట్టుగా దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఏంటి ఇప్పుడు, సంసోను చేతులకు త్రాళ్ళు కట్టబడ్డాయి, సంసోనికి అవయవాలన్నీ కూడా బంధించబడ్డాయి, సంసోని అవయవాలు బంధించబడి తాళ్ళ చేత కట్టబడగా శత్రువులు అనేకులు ఆయుధములు ధరించుకొని సంసోను మీదకి వస్తూ ఉన్నారు. సంసోనును సంహరించేద్దాం, సంసోనును నాశనం చేసేద్దాం, సంసోనును ముక్కలు ముక్కలుగా నరికేసి కష తీర్చుకుందాం, పగ తీర్చుకుందాం.
దేశము తీర్చుకుందాం అన్నట్లుగా వస్తున్నారు. ఆ టైంలో సంసోను దిగులు పడాలి కదండి, దిగులు పడండి. అతని అవయవాలన్నీ కూడా బంధించబడినందుకై సంసోను దిగులు పడట్లేదు. అతని చేతులు తాళ్ళ చేత కట్టబడినందుకై సంసోను దిగులు పడట్లేదు. తను ఏమి ఆయుధం లేని వాడుగా ఉన్నాడు కదా అని దిగులు పడట్లేదు. తన దగ్గరికి శత్రువులు విస్తారంగా తన మీదకి వస్తున్నారు కదా అని శత్రువును చూసి కూడా దిగులు పడలేదు. అలాగే శత్రువులు ఆయుధములు గలవారై ఉన్నారు, సంసోను ఆయుధములు లేనివాడుగా ఉన్నాడు. వారి ఆయుధములను చూసి కూడా సంసోను దిగులు పడలేదు. నిజమేనండి. అందుకే దేవుడు యెషయా గ్రంథం 41:10 దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అంటున్నాడు. నిజమేనండి. ఈ సమయంలో సంసోను దిగులు పడలేదు. సంసోనుకు ఒక సంగతి తెలుసు, తన దేవుడు బలమునిచ్చే దేవుడని. సంసోనుకు ఒక సంగతి తెలుసు, తన దేవుని కృప బలమునిచ్చే కృప అని. సంసోనుకు ఒక సంగతి తెలుసు, తన దేవుని ఆత్మ బలమునిచ్చే ఆత్మని. అందుకొరకే సంసోను దిగులు పడకుండా ఉన్నాడు, దిగులు పడకుండగా ఉన్నాడు. కనుక నీవు నేను మనమందరం పక్క సంగతిని గమనించుదాం, పక్క సంగతిని వివేచించుదాం, పక్క సంగతిని ఆలోచించుదాం. ఆలోచించి ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితుల్లో దిగులు పడకుండా ఉందాం. సంసోను మీదకి యహోవాత్మ బలముగా దిగివచ్చినందున, అంటే దేవుని ఆత్మ బలమునిచ్చే ఆత్మ, దేవుని ఆత్మ బలమునకు మూలమగు ఆత్మ, దేవుని ఆత్మ మనలను బలపరిచి తన పని కొరకు వాడుకునగల ఆత్మ. కనుక దిగులు పడకుండగా ఎప్పుడు కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఉందా. నా దేవుడు నన్ను బలపరిచే దేవుడు, నా దేవుని కృప నన్ను బలపరిచే కృప, నా దేవుని ఆత్మ నన్ను బలపరిచే ఆత్మ అన్నట్టుగా రోషము కలిగి పట్టుదల కలిగి ప్రతి పరిస్థితులు ప్రతి సందర్భములో దిగులు పడకుండగా దేవుని వైపు చూస్తూ దేవునుల ముందుకు సాగిపోదామని దైవ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దయగల దేవుడు ఇట్టి గొప్ప కృప ఉన్నతమైన అనుభవం నీకు నాకు మనందరికి సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, యెషయా గ్రంథములో నీవు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నావు. నీవు నా సేవకుడవు, నా స్నేహితుడు అబ్రహాము సంతానము, నేను ఏర్పరచుకొనిన వాడా అని పిలిచి దిగులు పడకుము, నేను నిన్ను బలపరచుదును అంటున్నావు. నిజమే తండ్రి, నువ్వు నన్ను బలపరిచే దేవుడు, నీ కృప నన్ను మమ్మలను బలపరిచే కృప, నీ ఆత్మ మాకు బలమనిచ్చే ఆత్మ. కనుక ఈ వాక్యం వింటున్న నేను మేమందరము కూడా దిగులు పడక పరిస్థితులలో స్థితిగతులలో సందర్భాలలో తండ్రి ఏవైనప్పటికీ ఏమున్నప్పటికీ మేము దిగులు పడక నీ దగ్గర నిలబడి కనబడి నీవిచ్చే బలం పొందుకొని బలవంతుని చేతుల బలమైన బాణముల వలె వాడబడేటువంటి గొప్ప కృప నాకు మాకందరికి దయచేసి మాయం పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రజలకు మరొక్కసారి శుభములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇలాగా యేసయ్య మాట పరలోకానికి బాట అనేటువంటి కార్యక్రమం ద్వారా మీరు వాక్యాన్ని వింటూ ఆధ్యాత్మికంగా మేలు పొందుకుంటున్నందుకే, మీరు బలపరచబడుతున్నందుకే మిమ్మల్ని బట్టి మీ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. అలాగని మా పరిచర్య కొరకు ఇంకా మీరు ప్రార్థించండి. దేవుని యొక్క వాక్యాన్ని మేము విరివిగా లోకమంతటికి అందించాలన్నది మా ఆశ. దేవుడు అలాంటి అవకాశాలు మాకు అనుగ్రహించులాగున, దేవుడు ద్వారాలు తెరిచి తన సేవలమ్మలను వాడుకునేలాగున మీరు ప్రార్థన చేయాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు మనవి చేస్తున్నాను. దయగల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక.